తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేసాం పికప్ పాయింట్కి. బస్సు 6 గంటలకని చెప్పారు. ఊబర్ వాడు అత్యుత్సాహంతో నన్ను తొందరగా దింపేశాడు. మనం వెయిట్ చేస్తూనే అన్నాము. చూస్తుండగానే 6 అయిపోయింది. అయినా కూడా ఎవరు రాలేదు. స్లోగా 7:30కి వచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే ఇండియన్స్ కన్నా దాటిపోయారు పంక్చువాలిటీలోని. సో ఈ లోపల ఏంటంటే ఒక తేనెటీగ వచ్చేసి నా నెత్తి మీద జుమ్ జుమ్ అని తచ్చాడుతూనే ఉండింది. ఇంకా చూస్తుండగానే వచ్చేసారు మొత్తం జనం. 7:30 అక్కడే అయిపోయింది. చూసారా రష్యన్స్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఫిలిప్పీన్స్ అందరూ ఉన్నారు. ఈ మామని చూస్తే నాకు మా అమ్మగారు గుర్తొచ్చారు. సేమ్ హైట్, సేమ్ ఏజ్. ఇంకా మనకొక్కళ్ళు బస్ ఎక్కుతున్నారనమాట. చాలా లేట్ అయింది కానీ అవును, ఇంతకీ మీరు సీరియలా సినిమానా ఎక్కడికి వెళ్తున్నారు, షూటింగ్ స్పాట్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఫుల్ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. సో మనం కైరో క్యాపిటల్ సిటీ నుంచి బయలుదేరాం కదా. సో క్యాపిటల్ సిటీ నుంచి ఫయూమ్ అనే ఒక విలేజ్ టైప్, విలేజ్ అని కూడా కాదులేండి, ఎడార్ లాంటి ఒక విలేజ్లోనికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఇది చాలా మటుకు యాక్చువల్లీ ఈజిప్ట్లోనే షూటింగ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. పిరమిడ్స్ అని చాలా చాలా ఉన్నాయి. కానీ ఈ ఫయూమ్ అనేది ఏంటంటే స్పెషాలిటీ, న్యాచురల్గా ఫామ్ అయ్యే వైట్ డిజర్ట్ అనమాట. వైట్ ఇసుకతోని ఫామ్ అయ్యే ఇసుక దిబ్బలు అనేది చాలా స్పెషాలిటీ ఇక్కడ. ఇప్పుడు మనం కైరో క్యాపిటల్ సిటీ నుంచి వచ్చేసాం కదా. ఇప్పుడు నది మీద నుంచి ఒక నది వస్తుంది. ఆ నది మీద నుంచి ఈ మొత్తం విలేజ్ అనమాట, విలేజ్ అనుకోవచ్చు, సిటీ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, ఈ ఊరు అనమాట, ఫయూమ్ అనే ఊరిలోకి ఎంటర్ అవుతున్నాము. నది నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఒయాసిస్ అనమాట. మీరు గూగుల్లోని కొడితే ఫయూమ్ డిజర్ట్ ఒయాసిస్ అనేసి కొడితే చూడండి, మొత్తం అయితే ఒయాసిస్ టైపే. అంటే ఆ నది చుట్టూరుగా ఉండే ప్లేస్ నుండే మనం వెళ్తున్నాం అనమాట. రోడ్ అనేది ఫామ్ చేశారు. అలాగే ఇప్పుడు నది దాటిన తర్వాత మీకు విలేజ్ లాగా వస్తుంది అనమాట ప్లేస్ అనేది. ఈ యాక్చువల్లీ ఈ ఫయూమ్ అనే సిటీలోని చాలా షూటింగ్స్ తీశారు. ఇప్పుడు మనం బస్సు వస్తుంది కదా, ఆ బస్సు మన బస్సు, ఇంకొక బస్సు కూడా ఉన్నాయంటే. కొన్ని కొన్ని బస్సెస్ ఏంటంటే అవి టూరిస్ట్ బస్సులు అనమాట. అక్కడ క్యాంపెయిన్ లాగా వేసుకుంటారు వీకెండ్ అది స్పెండ్ చేయడానికి. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక బస్సును ఎలా అరేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఇది మంచి సీజన్ కూడాను. చూసారా చిన్న బోట్ ఎంత బాగా కనపడుతుందో. సో ఇది నది అనమాట, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అసలు నదికి ఆ మెయిన్ రోడ్డుకి అసలు పెద్ద డిఫరెన్సే లేదు చూడండి, రోడ్డు ఎంతలాగా కనపడుతుందో. సో ఈ నది ఒకటి దాటేసామనుకోండి, ఒక విలేజ్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం చెట్లన్నీ కూడా ఖర్జూరం చెట్లు ఎక్కువ, తర్వాత ఆలివ్ ఫ్రూట్స్ చెట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వరి పంట మీకు మనకి బాగా కనపడుతుంది అనమాట. చూస్తూనే ఉంటారు చూడండి. మన ఇండియన్ మూవీస్ కూడా చాలా షూటింగ్స్ ఇక్కడ చేశారంట. అది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను కలిసిన వాళ్ళలోని ఇండియన్స్, హిందీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు షారుఖ్ ఖాన్ మూవీస్ అవి తీశారనేసి. సో మనం వెళ్తూనే ఉన్నాము. ఫయూమ్ అనే సిటీ అనమాట. ఇది యాక్చువల్లీ 120 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గూగుల్లో. కానీ అంతకన్నా దూరమే ఉండింది ప్లేస్. మనకి టార్గెట్ రీచ్ అవ్వాలంటే అంతకన్నా దూరంగానే ఉండింది చూడండి. ఇప్పుడు విలేజ్ వరకు వచ్చేసామన్నమాట. చూసారా మనకి కొబ్బరి చెట్లు ఎలాగో, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు మనకి ఎలాగుంటాయో, ఇక్కడ ఖర్జూరం చెట్లు అంత క్లియర్గా అనమాట. కింద పొట్టిగా ఉన్నాయి. పళ్ళు కానీ కాసాయంటే అది కింద ఎవరైనా తీసేసుకోవచ్చు. మనం వెళ్తూనే ఉన్నాం చూడండి. వరి పంట ఒకటి వస్తుంది దారిలోని. వరి పంట నేను అనుకున్న దూరం నుంచి చూసి చెరుకు చెట్లు ఏమన్నా అంటే అంత నాకు ఐడియా రాలేదనమాట చూడగానే. కానీ నా పక్కన కూర్చున్న ఆంటీ ఉన్నారు కదా, ఫిలిప్పీన్ ఆంటీ, ఆంటీ చెప్పారు అది వరి పంట అనేసి. సో ఖర్జూరం చెట్లు కూడా పక్కన ఎంత బాగా కనపడుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆలివ్ చెట్లు అనమాట, ఆ ఆలివ్ తోట అంత. అందుకే జూమ్ చేసి కొంచెం క్లియర్గా చూపించాను. ఆలివ్ తోట అనమాట. ఈ తోట క్రాస్ అయిన తర్వాత మనకి ఇంకా రోడ్డు మళ్ళీ. చూసారా చుట్టుపక్కల ఎంత క్లియర్గా, ఇంత మనకి గ్రీనరీ మనకి కైరోలో కనపడదు. అంటే చెట్లు, డెకరేటివ్ చెట్లు అవి ఉన్నా కూడా పంటలు అవి కూడా కైరోలో కనపడదు మెయిన్ సిటీలోని. 2 గంటల లోపలే వెళ్ళిపోవాలి యాక్చువల్లీ మనం ఆ సిటీ లోపలికి. కానీ మనకి 4 గంటలు పట్టేసింది బస్సు కదా, ట్రాఫిక్ అదంతా క్రాస్ అయ్యేసరికి పట్టేసింది. అలాగే టోల్ ఫ్రీ దగ్గర చెక్కింగ్ కూడా జరిగింది అనమాట. ఎందుకంటే టూరిస్టులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పాస్పోర్ట్స్ ఏంటి, అవన్నీ చెక్ చేసుకున్నారు. సో మనం వెళ్ళేది షూటింగ్ పర్పస్ కాబట్టి మన దగ్గర పాస్పోర్ట్ తీసుకోలేదు. ఇది మన గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగ్తో వెళ్ళాము. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఆమె హాయ్ చెప్తున్నారు కదా, ఆమె శ్రీలంక బేస్డ్ అనమాట. కానీ వాళ్ళ హస్బెండ్ ఈజిప్షియన్. సో అమ్మాయి, వాళ్ళ అమ్మాయి కూడా ఉండింది. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా మన దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా మెడికల్ స్టూడెంట్సే. మెడికల్ ఇంకా అంటే లేబర్ వస్తారు కదా, వర్కర్స్ ఉన్నారు కదా, ఇండియా నుంచి డిఫరెంట్, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చూసారంటే మనకి బహం పక్కన ఉన్నారు కదా ఆంటీ అనమాట. వాళ్ళ అమ్మాయే ఇప్పుడు, అమ్మాయి ఆర్గనైజ్ చేసింది అక్కడ లాస్ట్లో కూర్చుంది కదా, ఆ అమ్మాయే మొత్తం ఆర్గనైజ్
ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తుంది అన్నమాట. గ్యాదర్ చేసుకొని జనాన్ని అలా గ్యాదర్ చేసుకొని తీసుకెళ్తుంది. చిన్నమ్మాయి అన్న కూడా బాగా రన్ చేస్తుంది బిజినెస్ అనేది. సో ఆ రోజు మనకి ఇలా ఉండిందన్నమాట. పొద్దున 4:30కి బయలుదేరిన ఆ ఫేస్ చూడండి, నేను చూడండి. సో అదే సంగతి, నిద్ర వచ్చేస్తుంది, అయినా కూడా ఎంజాయ్ చేస్తున్నాను రికార్డ్ చేయడానికి. ఇంకా ఆల్మోస్ట్ చూడండి, ఇది జంక్షన్ అన్నమాట. మనం చూడండి, సిటీల్లోని విలేజెస్లోని జంక్షన్లు ఉంటాయి కదా, మెయిన్ రోడ్ల జంక్షన్. కానీ ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా ఆటోలు చూశాను నేను. ఇన్ని ఆటో జంక్షన్ మనకి సిటీల్లో కనపడదు మామూలుగాను. సో అక్కడ అమ్మాయి ఉండింది కదా, ఫిలిప్పిన్ అమ్మాయి అని చెప్పాను. ఆంటీ తీసుకోండి ఆంటీ, వీడియో తీసుకోండి అని చెప్పారు. సో ఇంకా వీడియో తీసుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అమ్మా లాంగ్ జర్నీ, అసలు రోడ్డు వెళ్తూనే ఉంది, అసలు ఎండ్లెస్ అన్నమాట. అసలు ఎండ్ అనేది లేకుండా ఏంటి ఇంత దూరమా అనుకున్నా. దూరం అని కూడా కాదు, ఇప్పుడు మనం సిటీ నుంచి వచ్చాం కదా, సిటీ నుంచి నది క్రాస్ అయ్యాము. ఆ చెరువు అనుకోండి, నది అనుకోండి, అది క్రాస్ అయ్యాము. దాని తర్వాత పాడి పంటల్లాగా ఫార్మ్ చూసాం కదా, ఆ ఫార్మ్ నుంచి జనం ఉండే జంక్షన్ చూసాం కదా. ఇంకా ఇప్పుడు నుంచి ఏంటంటే ఎడారి అన్నమాట. ఇంకా ఇసుక దెబ్బలు వస్తూనే ఉంటాయి ఆన్ ద వేలో. ఇంకా వైట్ డిజర్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి లాంగ్ వే అన్నమాట. నేను ఇంకా స్పీడ్ మోడ్లో పెట్టేశాను, చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుందని. కానీ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, సిటీ నుంచి స్టార్ట్ అయిన మనం సిటీని క్రాస్ అయ్యాము, నదిని క్రాస్ అయ్యాము, అలాగే పాడి పంటల్ని క్రాస్ అయ్యాము, జంక్షన్ క్రాస్ అయ్యాము, ఇప్పుడు ఎడారిలోకి వచ్చేసాము. ఇదంతా వైట్ డిజర్ట్ అన్నమాట. యాక్చువల్లీ ఇది షూటింగ్ ప్లేస్లే కానీ టూరిస్ట్ ప్లేస్లోని ఒక్కొక్కటి రాదు. పయ్యం అనేది ఎవరు చూస్ చేసుకోరు, ఈజిప్ట్ వస్తే వెళ్ళి చూద్దాము అనేది ఎవరు రారనమాట. ఎందుకంటే లాంగ్ జర్నీ, కానీ అక్కడ ఉండి అక్కడ ఉండడానికి కూడా కంఫర్టబుల్గా మోటల్స్ హోటల్స్ అవి ఉండవు. జస్ట్ ఎవరైనా షూటింగ్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి తప్పితే అక్కడ ఏమి పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండవు అన్నమాట. అది జస్ట్ ఒక టెంట్స్ లాగా వేసి, అలాగే ఇగ్లు అంటాం చూడండి, అలాగే ఇసుకతో కట్టిన కోడి గూళ్ళు ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని క్యాంపెయిన్స్లోని. అది అంటే చెరువు పక్కనే అలా కట్టుకొని ఉంటారు. కానీ అదే ఏంటంటే, మీకు ఇది చూపించడం ఏంటంటే, ఒకవేళ వచ్చినా కూడా ఈజిప్ట్కి మీరు ఇది చూసే అవకాశం ఉండదు. అందుకని మీకు నా వీడియో ద్వారా, నా ఛానల్ ద్వారా మీకు చూపించే అంటే అదృష్టం అన్నమాట అది నాకు ఉండేది. ఇంకా మనకి చూసారా, అది సెట్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము, అక్కడ సెట్ వేసుకొని మొత్తం బస్సులన్నీ ఉన్నాయి, గుర్రాలు వంటలు చాలా తీసుకుని వచ్చేసారు. అవి కూడా వ్యాన్లో నుంచే తీసుకొచ్చారు, సిటీ నుంచి వ్యాన్లో నుంచే వచ్చాయి. సో వాటికి కూడా వ్యాన్లు వేరేగా ఉన్నాయన్నమాట. ఇంతకీ ఏంటి సీరియల్ అనేది మీకు చెప్పనే చెప్పలేదు కదా, రంజాన్లోనే చాలా సీరియల్స్ నడుస్తాయన్నమాట. ఆ 1 మంత్ కూడా ఇంకా లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఫాస్టింగ్లోనే బాగా సీరియల్స్ చూస్తారు కదా, ఆ సీరియల్స్లోనే ఒక సీరియల్లో మనకి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చూసారంటే ఇలాగే షూటింగ్ స్పాట్లో చాలా టెంట్లు వేశారు, మేకప్ అవన్నీ కూడా అదొక ప్లేస్ అన్నమాట. ఇలా కొన్ని వీడియోలు ఏంటంటే నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ తీసిన వీడియోస్ అన్నమాట బస్సులోని. అవన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇవేవి కూడా నాకు తెలియదు, నా ఫ్రెండ్ తీశారనేసి ఇవన్నీ గ్యాదర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఆ రోజు అయితే ఇంత ఫన్ఫుల్ డేగా జరిగింది. కానీ నైట్ మనకి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది అన్నమాట. ఇంకా ఫోన్ చేసుకొని ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకొని అలా స్టార్ట్ చేసాము. సో ఆ వ్యాన్లోనే మనకి కాస్ట్యూమ్ అనేది ఇచ్చారు, హైట్కి తగ్గట్ట హైట్ వైట్ అవన్నీ చూసుకొని ఇచ్చారనమాట. షూస్ ఇంక్లూడింగ్ షూస్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇది షూటింగ్ ప్లేస్, యాక్చువల్లీ మనము తీయడానికి అవ్వదు, కానీ ఒక ఆంటీ వాళ్ళు తెలియకుండా అలా తీసారనమాట. బిహైండ్ ద సీన్స్ ఏమి తీయొద్దు అన్నారు షూటింగ్ ప్లేస్లోని. సో ఆమె అలా తీసి, అందుకని మొబైల్ అంత షేకింగ్గా వస్తుంది. ఆ రోజు అనేది షూటింగ్ ప్లేస్ అనేది ఇలా జరిగింది. నైట్ మా ఫ్రెండ్ ఇది తీసిన వీడియో మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. 5 వీడియో నచ్చిందా? మన ఛానల్లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, షూటింగ్ ప్లేస్ అనేది మీకు చూపించాను, మన నా ఎక్స్పీరియన్స్ అంటే మీకు చూపించాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.